ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदांतिकं। वंदेहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सामधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं। श्रीराधाकृष्णपादान् सहगण ललितान् श्रीविशाखान्वितान् च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णु पादाय कृष्ण प्रेष्टाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्री वासादि गौरवक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। స్టార్ట్ చేద్దామండి 23వ అధ్యాయం ఈ రోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికి 22 అధ్యాయాలు కంప్లీట్ చేసాం 3వ స్కందంలో. సో దేవహూతికి కర్దమ మునికి వివాహం అయిపోయింది. ఆ తర్వాత మైత్రేయుడు చెప్తున్నాడు ఏమని అంటే, ఇప్పటి వరకు నేను నీకు స్వయంభవ మనువు యొక్క గొప్పతనం గురించి చెప్పాను, ఆయన కూతురు అయినటువంటి దేవహూతి గురించి ఇక ముందు చెప్తాను విను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు 23వ అధ్యాయం నుంచి కూడా దేవహూతి గురించి మాట్లాడతారు. దేవహూతి కర్దమ ముని యొక్క భార్య, స్వయంభవ మను యొక్క కూతురు. మైత్రేయోవాచ పితృభ్యాం ప్రస్థితే సాధ్వీ పతమింగిత కోవిదా నిత్యం పర్వచరత్ ప్రీత్యా భవానీవ భవం ప్రభుం. మైత్రేయుని కొనసాగించిన తల్లిదండ్రులు వెడలి నప్పిమ్మట సాధ్వియకు దేవహుతి భర్త కోరికలను ఎరిగినదై భవాని అంటే శివుని యొక్క భార్య తన భర్తను సేవించినట్లుగా అతనిని నిత్యము ప్రియముతో సేవించెను. సో భార్య భర్తని సేవించేటువంటి విధానం అన్నమాట. సో భర్త యొక్క కోరికలని తెలుసుకొని ఆ కోరికలకు అనుగుణంగా భార్య తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే ధర్మపత్ని యొక్క లక్ష్యం అన్నమాట. ఇక్కడ శివుడి యొక్క భార్యని దానికి ఉదాహరణగా చూపిస్తున్నారు. శివుని యొక్క భార్య కూడా శివుడి యొక్క కోరికలకి అనుగుణంగా ఆమె సేవలు చేస్తుందని. ఎందుకు ఆమె యొక్క ప్రత్యేకత ఏంటి, శివుడి యొక్క భార్యకి అంటే భవానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎందుకు శివుడి యొక్క భార్యతో పోల్చింది అనేటువంటి విషయం మనకి శ్రీల ప్రభుపాదుల వారు పర్కొట్లో వివరిస్తున్నారు. భవాని యొక్క ప్రత్యేకము ఉపమానము ఇచ్చడం మిగులు ప్రధానమైనది. భవాని అనగా భవుని భార్య అని భావము, అంటే శివుని యొక్క భార్య అని భావం. హిమవత్ పర్వత రాజు యొక్క తనయ అయినటువంటి భవాని భిక్షుకునిగా గోచరించు శివుని తన భార్య తన భర్తగా ఎంచుకున్నాడు. గృహమునైనను కలిగి ఉండక చెట్ల కిందనే వసించుచు తన కాలమును ధ్యానముందు గడిపివేయి శివునితో కూడి ఉండుటకై ఆమె తాము రాజకుమార్తె అయినను ఎక్కువ కష్టములను సహించను. గొప్ప రాజు యొక్క కుమార్తె అయినప్పటికీ భవాని పేదరాలు వలె శివుణ్ణి సేవించడు. అదే విధముగా స్వయంభువ మనువు చక్రవర్తి తనయ అయినప్పటికీ
దేవహుతి కర్దమమునిచే భర్తగా అంగీకరించను, కర్దమమునునే భర్తగా అంగీకరించను. అదండి దానికి వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సారూప్యత అర్థమైందండి. సో హిమరాజు యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవి అంటే భవాని, మరి సన్యాసిలా ఎప్పుడు చెట్ల కిందనే ఉంటూ ఎప్పుడు ధ్యానంలోనే ఉండేటువంటి శివుణ్ణి వివాహం చేసుకుని ఒక పేదరాలులాగా ఆమె ఏ విధంగా అయితే శివుడికి సేవ చేసిందో అదే విధంగా ఒక చక్రవర్తి కూతురు అయినటువంటి ఈమె కూడా మరి ఒక సన్యాసి వేషంలో ఒక బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో ఉంటున్నటువంటి కర్దమమునిని కూడా వివాహం చేసుకుని అదేవిధంగా ఆమెకు ఉన్నటువంటి భౌతిక సంపదను మొత్తం వదిలేసుకొని ఒక ఏమీ లేని స్థితిలో ఏ విధంగా కర్దమమునికి సేవ చేసిందో అది రెండు సేమ్ భవానీ మాదిరిగా చేయటం అనే దానికి మెయిన్. కనుకనే ఆమె సాధ్వి పతివ్రత అనుకూలవతి అగు భార్య అని పిలువబడినది. ఆమె అరుదైనటువంటి ఉపమానము వైదిక నాగరికతకు ఆదర్శప్రాయమై ఉన్నది. ప్రతి స్త్రీ కూడా దేవహుతి లేదా భవానీ వలె యోగ్యురాలు, పతివ్రత అయి ఉండవలను. అవివాహిత కన్యలను శివార్చనము నేటికిని హైందవ సమాజమున ఉపదేశించబడుతున్నది. వారు శివుని వంటి భర్తను పొందవలననియే దాని భావము. శివుడు ఆదర్శనీయుడైనటువంటి భర్త, అది సంపత్తులు లేదా ఇంద్రియ భోగము దృష్ట్యా కాక అతడు భక్త శ్రేష్ఠుడైనందునే చెప్పబడింది. వైష్ణవానాం యథాశంభు అనగా శివుడు ఆదర్శప్రాయుడైనటువంటి వైష్ణవుడు. అతడు నిత్యము శ్రీరామచంద్రుడిపై ధ్యానము నిలిపి హరే రామ 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 హరే హరే అనుచూ జపించుచుండును. శివుడు ఒక వైష్ణవ సాంప్రదాయములకు మూలమై ఉన్నాడు, అదియే విష్ణుస్వామి సాంప్రదాయము అని పిలువబడుచున్నది. రుద్ర సాంప్రదాయం అదే అన్నమాట. అవివాహితులకు కన్యలు శివుణ్ణి ఆరాధించరు. ఆ విధముగా వారు అతని అంతటి వైష్ణవుని తన భర్తగా పొందగలరు. ధనవంతునో లేదా ఇంద్రియ భోగములు పుష్కలముగా ఉన్నవారినో భర్తగా ఎంచుకోమని వారికి బోధింపబడదు. నిజమునకు భక్తి యోగమునందు శివుని అంతటి యోగ్యుడకు భర్త లభించినచో కన్య యొక్క జీవితమే పరిపూర్ణత్వము నందగలదు. భార్య భర్తపై ఆధారపడి ఉండదు. ఒకవేళ భర్త పరమ వైష్ణవుడైనచో సహజముగానే ఆమె అతని భక్తిలో పాలు పంచుకును. ఆమె భర్తను సేవించుకున్నటియే అందులకు కారణం. భర్త మరియు భార్య నడుమ ఈ విధమైనటువంటి సేవ ప్రేమల వినిమయము గృహస్థ జీవనమునకు ఆదర్శప్రాయమైనది. ఇప్పుడు శివుడు వచ్చేసి వైష్ణవుడు, మరి దేవాదిదేవుడికి సేవ చేయటము అంటే వైష్ణవుడికి సేవ చేయటంతో వైష్ణవుడికి సేవ చేయటము అంటే దేవాదిదేవుడికి సేవ చేయటంతో సమానం. ఒకవేళ మనం భక్తిలో పురోగమించకపోయినా వివాహానికంటే ముందు, వివాహం తర్వాత ఎలాంటి భర్తను కోరుకోవాలి అంటే ఒక గొప్ప వైష్ణవుడు భర్తగా రావాలి అని కోరుకోవాలి. ఒకవేళ వైష్ణవుడు భర్తగా వస్తే ఇప్పుడు భర్త ఎవరైనా సరే వైష్ణవుడైనా వైష్ణవుడు కాకపోయినా ఆయనకు సేవలు చేయక తప్పదు. ఒకవేళ భర్త వైష్ణవుడు అయి ఉన్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, మనం దేవాదిదేవుడికి సేవ చేసిన దాంతో సమానం. అంటే మనకు తెలియకుండానే మనం భక్తియుత సేవలు చేసేస్తున్నట్లు అనమాట. సో ఆ విధంగా ఏ భార్య అయినా ఏ కన్య అయినా సరే శివుణ్ణి వేడుకోవాలన్నమాట. వివాహం కాకముందు భర్త గురించి వేడుకోవాలి, నాకు ఇలాంటి భర్త కావాలి అలాంటి భర్త కావాలి. శివుడు గనక పూజ చేసి అంటే వివాహం కాని కన్య శివునికి గనక పూజ చేస్తే శివుడు లాంటి భర్త దొరుకుతాడు అనమాట. అంటే శివుడు లాంటి భర్త అంటే ఒక వైష్ణవుడు, వైష్ణవుడు లాంటి వైష్ణవుడు దొరుకుతారు. అప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా, వివాహం తర్వాత జరిగినటువంటి ప్రతి కర్మ కూడా భక్తి యోగంలో ఉన్నట్లు అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అప్పుడు ఆమె కూడా ఆ విధంగా వైష్ణవుడికి సేవ వల్ల భగవద్ధామానికి వెళ్ళగలుగుతుంది. విశ్రంభేనాత్మ శౌచేన గౌరవేణ ధమేన చ శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా చ భోహా ఓ ఉయిరా, ఇంద్రియ నిగ్రహముతోను ప్రేమతోను మధురమగు వచనములతోను దేవహుతి అన్యోన్యముగా అతి గౌరవంతో భర్తను సేవించను. భర్తను సేవించేటువంటి విధానం చెప్తున్నట్టుగా ఆమె మాట్లాడేటువంటి మాటలు కూడా మధురంగా ఉండాలన్నమాట. అది కూడా ఒక రకమైనటువంటి సేవే. ఇచ్చట రెండు పదములు ప్రధానముగా ఉన్నవి. దేవహుతి తన భర్తను రెండు విధములుగా అంటే విశ్రంభేణ గౌరవేణ అనే రెండు విధములుగా సేవించినవి.
భర్తను గాని భగవాన్ని గాని సేవించుట యందు ఇవి రెండు ప్రధాన విధానములై ఉన్నవి. విశ్వంబేన అనగా అన్యోన్యము గాని, గౌరవేన అనగా అతి గౌరవముతో అని భావం. భర్త అతి సన్నిహిత స్నేహితుడు కనుక భార్య అతనికి అతి సన్నిహిత స్నేహితుని వలె సేవను గూర్చవలను. కానీ అదే సమయంలో భర్త ఉన్నత స్థితిలో ఉన్నవాడు కనుక గౌరవనీయుడనియో ఆమె ఎరిగి ఉండవలను. పురుషుని మనస్తత్వము స్త్రీ మనస్తత్వము భిన్నముగా ఉండరు. శారీరక నిర్మాణంను బట్టి కూడా భర్త సర్వదా భార్యకు ఉన్నతునిగా ఉండగోరును. శరీర నిర్మాణ దృష్ట్యా స్త్రీని సహజముగానే భర్త కరను బలహీనమై ఉండును. కనుక సహజముగా నెలకొని ఉండు భావం ఏమనగా భర్త ఎల్లప్పుడూ భార్య కన్నను ఉన్నతముగను ఉన్నతముగు స్థితి ఎందే నెలకొనగోరును. దీనిని తప్పక పాటించవలను. ఇప్పుడు సమాజంలో నువ్వు నేను ఒకటే, నన్ను నీతో సమానంగా చూడకపోతే విడాకులు. సో ఇప్పుడు పరిస్థితి అది. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందండి, ఒకవేళ నీకు మిత్రుడు వలె ఉన్నా భర్తకి గౌరవించాల్సిందే. ఎందుకు? భర్త ఉన్నతుడు, భర్తకి శారీరకంగా చూసినా ఉన్నతంగానే ఉంటారు, అన్ని రకాలుగా కూడా భర్త ఉన్నతంగానే ఉంచటం అనేది భార్య యొక్క బాధ్యత. ఒకవేళ భర్త తప్పు చేసినప్పటికీ భార్య దాన్ని సహించవలేదు. ఆ విధముగా భార్యాభర్తల నడుమ ఎటువంటి అపార్థములు లేకుండా విశృంభేన అనగా అన్యోన్యత అని భావం భావమైనప్పటికీ అది అలక్ష్యమును కలుగు చేయనటువంటి సన్నిహిత్యము కారాదు, సన్నిహితత్వము కారాదు. వైదిక నాగరికత ప్రకారము భార్య భర్తను పేరుతో పిలవరాదు. కానీ ప్రస్తుత నాగరికత ఎందు భార్య భర్తను పేరుతో పిలుచుటకు అలవాటైనది. కానీ హైందవ నాగరికత ఎందు భార్య ఆ రీతి చేయదు. ఆ విధముగా నిమ్నత మరియు శ్రేష్టత అనే భావములు చక్కగా గుర్తించబడదు. దమేనచ అనగా అపార్థము కలిగినప్పటికీ భార్య తనను తాను నిగ్రహించుకునవలనని భావం. సౌహృదేవచ వాచ మధురమా అను అనగా భర్త ఎల్లప్పుడూ శుభమునే వాంఛించుచు అతనితో మధుర వాక్కులను పలుకుట అని అర్థము. బాహ్య జగత్తులో అనేకములైనటువంటి భౌతిక సంపర్కములచే పురుషుడు అమితముగా కల్లోలితులగుచుండు. కనుకనే గృహమునందు భార్య అతనికి మధురమగు వాక్కులతో సమాధానపరచవలను. అంటే బయట అన్ని రకాల టెన్షన్స్ తీసుకుంటారు కాబట్టి భర్త ఎప్పుడైతే ఇంటికి వస్తారో, ఇంటికి వచ్చినప్పుడు భార్య యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఆమెకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే భర్తతోటి మృదువుగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. అప్పుడే బయట టెన్షన్స్ నుంచి రిలీఫ్ అనేది భర్తకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తుంటాం ఇంట్లోకి రాగానే స్టార్ట్ చేసేస్తారు గొడవలు. సో అలా ఉండకూడదు. భార్య పరిస్థితిని బట్టి అడ్జస్ట్ అవ్వాలి, అంతే తప్ప తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఆ ప్రాబ్లమ్స్ వలన భర్త మీద గొడవ పెట్టుకునే విధంగా భార్య ఉండకూడదు అని చెప్తున్నారు. ఎంత సన్నిహితంగా ఉన్నా సరే భర్తని పేరుతో కూడా పిలవకూడదు, అది హైందవ సాంప్రదాయం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. విసృజ్య కామం దంభం చ కామమును దంభమును ద్వేషమును లోభమును పాపకర్మలను మధమును త్యజించి బుద్ధితోను మరియు శ్రద్ధతోను పనిచేయుచు ఆమె తన తేజస్వి యొక్క భర్తకు మధమును కలిగించెను. అంటే భర్తకి ఏది ఇష్టమో అదే చేసిందనమాట. ఆమెలో ఉన్నటువంటి అన్ని రకాల ఏవైతే ఉంటాయో మామూలుగా కోరికలు, మళ్ళీ లోభము, పాపకర్మలు, మధము ఇలాంటివన్నీ అన్నిటినీ త్యజించేసి ఏదైతే భర్తకి ఇష్టమో అది తన ఇష్టంగా మార్చుకోవడం అనమాట. సో అలా చేసి ఆమె తన తేజస్వి అయినటువంటి భర్తకి హ్యాపీనెస్ని ఇచ్చిందనమాట. మహిమాన్వితులకు భర్త యొక్క మహిమాన్వితురాలకు భార్య గుణములు కొన్ని ఇచ్చగా పేర్కొనబడినవి. ఆధ్యాత్మిక యోగ్యతచే కర్దమముని మహిమాన్వితుడై ఉన్నాడు, కనుకనే అతడు తేజియాంసాం అని పిలువబడినాడు. ఆధ్యాత్మిక చైతన్య పురోగతి ఎందు భర్తతో సమానురాలే అయినను భార్య ఎన్నడను అనవసరముగా గర్వించరాదు. కొన్ని సందర్భముల్లో భార్య ధనవంతురాలు ఇంటి నుండి వచ్చి ఉండవచ్చును. ఆమె తన వంశమును గాని గాంచి గర్వించవచ్చును.
కానీ అట్టి స్వభావము నిషిద్ధమైనది. తన తల్లిదండ్రుల ఉన్నత స్థితిని గాంచి గర్వించక భర్త ఇడ సర్వదా అనుకూలను కలిగి ఉండి ఆమె మదమును త్యజించవలెను. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి విషయం ఇంకా మర్చిపోవాలి. స్త్రీ ఎప్పుడైతే భర్తతో వివాహం చేసుకుందో తల్లికి తండ్రికి ఉన్నటువంటి పేరు ప్రతిష్ట ఆస్తి పాస్తులను చూసుకొని ఆ గర్వం అనేది ఒకసారి వివాహం అయిన తర్వాత భర్త ముందు చూపించకూడదు. ఎందుకు అంటే ఇంకా ఆ ఆస్తికి ఆ దానికి ఆమె వారసురాలు కాదు. ఎప్పుడైతే భర్తకి ఏది ఉంటుందో దానికి ఆమె వారసురాలు అవుతుంది. కాబట్టి భర్తకున్నదే నాదనుకోవాలి, కానీ నా తండ్రి లాంటోడు లేకపోతే నా తండ్రికి ఇంత ఆస్తి ఉంది అనే దాన్ని చూసి ఆమె గర్వించి ఆ గర్వాన్ని భర్త ముందు చూపించకూడదు. పుట్టింటి వారి స్థితిని గాంచి భార్య గర్వితురాలైనంతనే ఆమె గర్వము భార్యాభర్తల నడుమ అపార్థములను సృష్టించి వారి వైవాహిక జీవితం నాశనము చేయను. ఈ విషయమున దేవహూతి అతి సావధానముగా ఉండెను. కనుకనే ఆమె గర్వమునంతటినీ పూర్తిగా త్యజించినని ఇక్కడ తెలుపబడింది. దేవహూతి పతివ్రత అయి ఉండెను. వేరొక భర్తను లేదా ప్రియుని అంగీకరించుట అనేది భార్యకు పరమ పాపకార్యం. గృహమందు తటస్థించడి నాలుగు రకముల శత్రువులను చాణక్య పండితుడు ఈ రీతిని వివరించాడు. తండ్రి రుణగ్రస్తుడై ఉన్నచో అతని శత్రువుగా పరిగణించవలను. పెద్దవారైన పిల్లలు ఎదుటనే తల్లి వేరొక భర్తను స్వీకరించినచో ఆమెను శత్రువుగా పరిగణించవచ్చు. అంటే తండ్రిని తల్లిని ఎప్పుడు త్యజించవచ్చు అనేటువంటి విషయం, శత్రువుగా ఎప్పుడు భావించవచ్చు అనేటువంటి చెప్తారు. ఒకవేళ కనుక తండ్రి రుణగ్రస్తుడైతే అలాంటి ఆయన్ని మనం శత్రువుగా పరిగణించవచ్చు. ఒకవేళ తల్లి కనుక వేరొక భర్తను కనుక స్వీకరించినచో ఆమెను కూడా శత్రువుగా పరిగణించవలను. భర్తతో సయోధ్యను కలిగి ఉండక భార్య మోటుగా వర్తించినచో ఆమెయు శత్రువే. మూర్ఖుడైన కొడుకు కూడా శత్రువే. గృహస్థ జీవనమునందు తల్లి తండ్రి భార్య సంతానము మొదలగు వారు సంపత్తిగా భావించబడదు. కానీ భర్త సమక్షమున్నే భార్య లేదా తనయుని సమక్షమున్నే తల్లి పరపురుషుని అంగీకరించినచో వైదిక నాగరికతను అనుసరించి ఆమె శత్రువుగానే పరిగణింపబడదు. పతివ్రత అయినటువంటి స్త్రీ అట్టి రంకుతనమునకు దిగరాదు. అది పరమ ఘోర కార్యము. ఎలాంటి తండ్రిని ఎలాంటి తల్లిని మనము శత్రువుగా భావించవచ్చు అనేటువంటి విషయాన్ని మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సవై దేవర్షి వర్యర్స్తాం మానవీం సమనువ్రతాం దేవాధరీయసః పత్యూర్ ఆశాసానాం మహాశిషః కాలేన భూయాస క్షామాం కర్షితాం వ్రతచర్యయా ప్రేమ గద్గదయా వాచ పీడితః కృపయా బ్రవీత్. పతిపరాయణయగు వనుతనయ తన భర్తను దైవము కనను అధికముగా గాంచింది. ఆ విధముగా ఆమె అతని నుండి గొప్ప వరదానములను పొందదలిచింది. చిరకాలము అతన్ని సేవించి ఆమె దుర్బల అయ్యను. వ్రతానుష్ఠానమున మిక్కులు శుష్కించెను. అంతట దేవర్షి కర్దముడు ఆమె స్థితిని గాంచి కృప కలిగిన వాడై ప్రేమ గద్గద స్వరముతో ఇట్లు పలికెను. జీవితాంతం కర్దముని సేవించేసింది అన్నమాట. చూడు, ఒక తపస్సు చేసుకునేటువంటి వ్యక్తిని సేవించినటువంటి భార్య ఆమె కూడా ఆమె శక్తి అంతా కూడా నశించిపోయింది అనమాట. సో ఆమెకు ఉన్నటువంటి అందం అంతా పోయింది, ఆమె క్షీణించిపోయింది, దుర్బల అయిపోయింది అనేటువంటి విషయం చెప్తారు. అయితే ఆమెను చూసి ఇంకా ఏమంటున్నారండి, ఆమె మిగులు శుష్కించెను. అంతట దేవర్షి కర్దముడు, అప్పుడు కర్దముడు ఆమెను చూసి ఆమె స్థితిని చూసి ఆయన ఆమెతోటి ఇలా మాట్లాడుతున్నారు. భార్య భర్త కోవకే చెంది ఉండవలను, భర్త నియమములనే అనుసరించుట ఆమె సిద్ధపడి ఉండవలను. అప్పుడే సుఖమయ జీవనమును నెలకొనగలదు. భర్త భక్తుడయ్యుండి భార్య లౌకికురాలైనచో ఇక గృహస్థం గృహమునందు ఎట్టి సుఖము ఉండబోదు.
భార్య ఎల్లప్పుడూ భర్త నైజమును గమనించుచు అతని అనుసరించుటకు సిద్ధపడి ఉండవలెను. తనకు భర్త కానున్నవాడు అంటే ధృతరాష్ట్రుడు అంధుడు అని తెలిసినంతనే గాంధారి స్వయముగా అంధత్వమును స్వీకరించినని మహాభారతం నుండి మనము తెలుసుకుని ఉన్నాము. తన కళ్ళకు గంతలు కట్టుకుని ఆమె గుడ్డిదాని వలె జీవించను. తన భర్త అంధుడు కనుక తానును అంధురాలిగానే వ్యవహరించవలను అని ఆమె నిశ్చయించుకున్నాడు. లేనిచో తాను కన్నులు కలిగి ఉన్నందుకు ఆమె గర్వితురాలై భర్తను చిన్న చూపు చూసే అవకాశం కలుగును. సో ఇదండి, అంటే భర్త ఏ స్థితిలో ఉన్నాడో భర్త యొక్క స్థితిని మనం కూడా అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయన తపస్సు చేసే వ్యక్తి ఏ 10 రోజులకో 15 రోజులకో ఒక్కసారి ఆయన సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి అప్పుడు తిన్నాడు అనుకోండి, సో భార్య కూడా అదే పరిస్థితి ఉన్నాడు. ఆయనకి సేవలు చేస్తూ తపస్సులో ఉన్నంత కాలం ఆయన శరీరానికి సేవలు చేస్తూ ఆయనకు అవసరమైనటువంటి అన్ని చేస్తూ ఆయన ఎప్పుడు లేచి ఎప్పుడు తింటాడో అప్పుడు ఏం కూడా తినేదన్నమాట. అలాంటి పరిస్థితిలో ఆమె ఉంది. అంటే భర్తకి లేనిది ఏది కూడా భార్య పొందదు. గాంధారి ఉదాహరణ ఇక్కడ ఇచ్చారన్నమాట. భర్తకు లేనిది భార్య అనుభవిస్తే ఆమె భర్తను చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఉంటుంది అని. సుమను వ్రత అను పదము సూచించినది ఏమనగా భర్త నెలకొని ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను తానును స్వీకరించిన భార్య యొక్క కర్తవ్యం. భర్త కర్ధమముని అంతటి మహానుభావుడే అయినచో అతన్ని అనుసరించడం ద్వారా నిస్సందేహముగా గొప్ప వరములే వనగూడగలవు. ఒకవేళ భర్త కర్ధముని వలే భక్తుడు కాకపోయినను అతని స్వభావమునకు తగినట్లుగా తనను మలుచుకున్న భార్య యొక్క కర్తవ్యం. ఇక్కడ మనం కర్ధమముని గురించి మాట్లాడుతున్నాం. కర్ధమముని అంత గొప్ప వ్యక్తి కనుక మనకు కూడా భర్తగా దొరికితే మనం కూడా కర్ధమముని అలవాట్లనే మనం కూడా అలవరుచుకోవచ్చు. దానివల్ల మనకు కూడా గొప్ప జరుగుతుంది. మరి ఒకవేళ భర్త కర్ధమముని అంత గొప్పడు కాదనుకోండి, మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే భార్య ఆయన యొక్క అలవాట్లకి అనుగుణంగా తనని తాను అడ్జస్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయం. అది భార్య యొక్క కర్తవ్యం. భర్త కర్ధమముని అంతటి మహానుభావుడే అయినచో అతన్ని అనుసరించడం ద్వారా నిస్సందేహంగా గొప్ప వరములే వనగూడగలవు. ఒకవేళ భర్త కర్ధమముని వలె భక్తుడు కాకపోయినో అతని స్వభావమునకు తగినట్లుగా తనను మలుచుకునడం భార్య యొక్క కర్తవ్యం. అది ఏ వైవాహిక జీవితం యొక్క శుభప్రదము చేయగలదు. కఠినమగు పతివ్రత వ్రతములను అనుసరించుట చేత రాకుమార్తె దేవహుతి శుష్కించిననియు తత్కాలం ఆమె భర్త కరుణాహృదయుడయ్యననియు ఇచ్చిన పేర్కొన్నది. మహారాజు కుమార్తె అయినప్పటికీ ఆమె సాధారణ స్త్రీ వలె తనను సేవించుచున్నది అని కర్ధమముని ఎరుగుడు. అట్టి కర్మలచే ఆమె ఆరోగ్యము క్షీణించను. అది గాంచి అతడు కరుణాహృదయుడై ఆమెతో ఇట్లు పలికెను. మహారాణి, ఆమెకి ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి ఆమె అన్ని రకాల సేవలు చేసి చేయడం వల్ల ఆమె శుష్కించిపోయింది అన్నమాట. కర్ధమం వాచ తుష్టో అహమధ్య మానవీ మానదాయా శుశ్రూషయా పరమయా నావేక్షిత సముచిత కర్ధముని పలికెను. ఓ మాననీయ మనుతనయ, నీవు చూపిన గొప్ప భక్తికి మరియు పరమోత్తమ సేవకు నేడు నేను మిగులు మదమందితిని. దేహధారులకు దేహమే పరమ ప్రియమైనందున నా కొరకు నీవు నీ దేహమును నిర్లక్ష్యపరచుట నాకు విస్మయమును కలిగించుతున్నది. అంటే ఎవరైనా సరే ఈ దేహంలోకి వచ్చిన తర్వాత ఆ దేహాన్ని మంచిగా చూసుకోవాలని కోరుకుంటారు. వాళ్ళకి దేహాన్ని చూసుకోవడంలోనే వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చిస్తారు. ప్రత్యేకించి స్త్రీలు, స్త్రీలు చూడండి ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ అందాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో అట్లాంటి ఈ లోకంలో నువ్వు నీ దేహాన్ని పట్టించుకోకుండా నీ దేహాన్ని నిర్లక్ష్యపరుస్తూ నువ్వు నాకు సేవలు చేస్తూ నీ దేహాన్నే పట్టించుకోకుండా ఉన్నటువంటి విషయాన్ని చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది అని చెప్పారన్నమాట. అర్థం, ప్రతి ఒక్కరికి వారి దేహము అత్యంత ప్రియమైనను దేవహుతి మాత్రం తన భర్త ఎడ ఎంత శ్రద్ధను కలిగి ఉండేనగా ఆమె అతనిని
భక్తి శుశ్రూష గౌరవములతో సేవించటే కాక తన ఆరోగ్యమును కూడా పట్టించుకొనలేదు అని తెలుపబడినది. అది ఏ నిస్వార్థ సేవ అని పిలువబడింది. దేవహుతి ఇంద్రియ ప్రీతిని బడయినట్లుగా గోచరించుతున్నది, బడయినట్లుగా గోచరించుతున్నది. నేను చూ ఆమె ఆరోగ్యము ఆ రీతి క్షీణించేది కాదు. కర్దమముని యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కార్యమును సుకరము చేయుటకు వర్తించుచు ఆమె తన దేహ సుఖమును కూడా లెక్క పెట్టగా నిరంతరము అతనికే సహాయమును అర్చను. భర్తకు అన్ని విధములుగా సహాయం చేయుట అంటే ముఖ్యంగా అతను కృష్ణ భక్తి భావన యందు నియుక్తుడై ఉన్నప్పుడు పతివ్రత అయినటువంటి భార్య యొక్క కర్తవ్యము. ప్రస్తుత సందర్భమున భర్త కూడా భార్యకు తగినట్లుగా వరదానములను వసగను. సాధారణ వ్యక్తికి భార్య అయినటువంటి స్త్రీ అట్టి దాన్ని ఆపేక్షించగలదు. ఒకవేళ భర్త కనుక కృష్ణ భక్తుడైతే ఆయనకి పూర్తి సహకారం ఇవ్వాలి. అలా కాకుండా కృష్ణమూర్తులు కాకపోతే ఎంతవరకు అడ్జస్ట్ అవ్వచ్చో అంతవరకు అడ్జస్ట్ అవ్వాలి. అంతేకాని ఆయన చేసేటువంటి ప్రతి పాపంలో కూడా భాగం పంచుకోవాలి అని కాదు దాని మీనింగ్. కాబట్టి కృష్ణ భక్తుడైనటువంటి భర్తకి సేవ చేస్తే నువ్వు కృష్ణుడికి సేవ చేసిన దాంతోనే సమానము. కాబట్టి కృష్ణ భక్తుడైనటువంటి భర్తకి అన్ని రకాల సేవలు చేయటంలో కర్దమముని భార్య కూడా ఆమె శరీరాన్ని కూడా లెక్క చేయలేదు అన్నమాట. ఆమె శరీరంలో ఇంకోటి ఆమె కనుక ఒకవేళ ఇంద్రియాలని భోగించాలి అని అనుకుంటే ఇంద్రియాలతోటి ఆమె కూడా అనుభవించాలి అని కోరుకుంటే ఆమె ఆరోగ్యం అలా క్షీణించి ఉండేది కాదు. సో ఆమె ఇంద్రియాలన్నింటినీ కూడా ఎప్పుడైతే తన భర్త ఇంద్రియాలు సంతోషపడతాయో అప్పుడే ఆమె సంతోషపడేది అన్నమాట. సో ఆ విధంగా ఆమె పతివ్రతగా ఆమె ఉండి ఆ విధంగా ఆమె ఆరోగ్యం పాడు చేసుకుంది అని చెప్తున్నారు. ఏమే స్వధర్మ నిరతస్య తపస్సమాది విద్యాత్మయోగ విజిత భగవత్ ప్రసాద తానేవ తే మదను సేవన యావరుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్య భయాన శోకాన్ కర్దమముని ఇంకను కొనసాగించు. తపస్సు జ్ఞానము భక్తిని కూడినట్టి ధార్మిక జీవనమును గడుపుట చేత నేను భగవద్ అనుగ్రహమును బడిసి ఉంటుంది. భయశోక వర్జితమగు ఆ భగవత్ ప్రసాదమును నీకింత వరకును అనుభవమునందు లేకున్నను ఆ సేవయందు నెలకొంటివి గాను వీటన్నింటినీ నీకు వసగదును, వాణిని ఇప్పుడు గాంచవు అని ఎంత చక్కగా ఉన్నవో గాంచుటకు నీకు దివ్య దృష్టిని వసగదును. అవి ఎంత చక్కగా ఉన్నవో గాంచుటకు నీకు దివ్య దృష్టిని వసగుచున్నాను. అంటే కర్దమముని ఎంత గొప్పవాడో చూడండి. ఇప్పటి వరకు మనం ఆయన్ని మనం చాలా పేదవాడు, పేద బ్రాహ్మణుడుగానే మనం ఇప్పటి వరకు మనకి పరిచయమైంది. ఆయన స్థితిలోకి దేవహుతి దిగజారి అంటే ఆమె 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 చక్రవర్తి కూతురైనటువంటి దేవహుతి ఒక పేద బ్రాహ్మణుడికి భార్యగా పేదరాలుగానే ఉండిపోయింది అనమాట. పేద బ్రాహ్మణుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగానే ఉండిపోయింది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటుండో ఆయన, నేను తపస్సు చేశాను, ధ్యానం చేశాను, భక్తి చేశాను, అలా ఇవన్నీ చేయటం వల్ల నేను గడిపినటువంటి ధార్మిక జీవనం వల్ల నేను భగవద్ అనుగ్రహాన్ని పొంది ఉన్నాను. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఆయన మీద ఉండింది. అలా అనుగ్రహం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకి అన్ని రకాల సిద్ధులు కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా అనుగ్రహం వల్ల ఆయన పొందినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నీకు చూపిస్తాను, అది చూడటానికి నీకు దివ్య దృష్టి అవసరము, ఆ దివ్య దృష్టిని నీకు నేను ఇప్పిస్తున్నాను అని అంటున్నారు అన్నమాట. అంటే భౌతికమైనటువంటి కళ్ళతోటి చూడలేనటువంటి విషయాలను చూపించగలిగినటువంటి శక్తి కర్దమమునికి ఉంటుందన్నమాట. సో అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను చూసేటువంటి శక్తి కర్దమమునికి ఉండడమే కాదు ఇంకొకళ్ళకి చూపించేటువంటి శక్తి కూడా ఉందన్నమాట. ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చి విశ్వరూపాన్ని చూడు అని ఎలా అన్నాడో అలా ఇప్పుడు ఈయన యొక్క శక్తిని కూడా చూపించడానికి దివ్య దృష్టి అనేది అవసరం. దేవహుతి కేవలం కర్దమముని సేవ ఎందు నెలకొనియుండు. ఇంకోటి ఆమెకు కూడా మరి ఆ అదృష్టం ఎందుకు వచ్చింది అంటే కర్దమమునికి సేవ చేసింది కాబట్టి ఆమెకి ఆ దివ్య దృష్టిని పొందేటువంటి అదృష్టం కలిగింది అనమాట. ఆమె కేవలం సేవ ఎందు నెలకొని ఉండరు, ఆమె ఏం భక్తి చేయలేదు,
భక్తి చేసేవాడికి సేవ చేసింది. అంటే భక్తి చెయ్యకపోయినా భక్తి చేసేవాడికి సేవ చేస్తే భక్తి చేసిన వాడు పొందినటువంటి ఫలితాన్ని నువ్వు పొందవచ్చు అని. తపస్సు, విహ్వలత, ధ్యానము లేదా కృష్ణ భక్తి భావన యందు వృద్ధి పొందకుండాను తెలియకుండానే ఆమె భర్త పొందినటువంటి వరధానములలో పాలు పంచుకుని చూడండి. అప్రయత్నంగానే ఆమె ఆ భగవద్ అనుగ్రహమును సాధించను. ఏదైతే లాభాన్ని తపస్సు చేసి అర్ధమముని పొందాడో అదే లాభాన్ని దేవహుతి కూడా పొందింది అని ఇక్కడ చెప్తున్నారు. ఆమెకు తెలియకుండా ఎందుకు ఆయనకి సేవ చేసింది కాబట్టి. ఇక భగవద్ అనుగ్రహం ఏమిటి? భగవద్ అనుగ్రహం ఇచ్చట అభయము అంటే భయదూరము అని చెప్పబడింది. ఈ భౌతిక జగమునందు లక్షలాది రూపాయలను కూడబెట్టిన వాడు ధనము పోతే ఎట్లా అనుచు సదా చింతించడి కారణమున సదా భగవద్ భయగ్రస్తుడై ఉండను. అంటే ఈ భౌతిక జగంలో ఉన్న వాళ్ళందరూ ఎంత సంపాదించినా గానీ భయపడుతూనే ఉంటారనమాట. కానీ భగవానుని అనుగ్రహము మాత్రము ఎన్నడను నశింపనట్టు. అది కేవలం ఆనందదాయకమైనది. దాని విషయమున నష్టము అనేది ప్రశ్నయే లేదు. మనుజుని దానిని పొందుచు ఆ లబ్ధిని ఆనందముగా అనుభవించను. భగవద్గీత సైతము ఈ విషయమునే ధృవీకరించుచున్నది. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహమును బడిసినప్పుడు తత్ఫల స్వరూపముగా సర్వ దుఃఖములు నశించిపోగలవు. ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొన్నప్పుడు మనుజుడు అత్యాస మరియు శోకము అనేది రెండు వివిధములకు రోగముల నుండి బయటపడదు. అది కూడా భగవద్గీత ఎందు తెలుపబడింది. ఈ రీతిన భక్తిమయ జీవనము ఆరంభమైనటువంటి పిమ్మట మనము భగవత్ ప్రేమ యొక్క పూర్ణ ఫలమును సాధించగలం. ఎప్పుడైతే నువ్వు భక్తి మార్గంలోకి వస్తావో మనకి ఇలాంటి ఈ రెండు రోగాలు ఏంటంటే అత్యాస మరియు శోకము అనేటువంటివి మనకి ఉండవు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు అంటే భగవంతుడి మీద మనకి ప్రేమ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆటోమేటిక్ గా ఆకర్షణ అనేది తగ్గిపోతుంది. కాబట్టి కృష్ణ ప్రేమయే అత్యున్నతమగు భగవత్ ప్రసాదము. ఆ దివ్య లాభము ఎంత విలువైనదనగా ఎంతటి భౌతిక సుఖము కూడా దానికి సరితూగదు. శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహమును బడిసిన వాడు ఎంతటి ఘనుడు అనగా ఆ మహనీయుడు దేవతల వైభవమును సైతము లెక్క చేయడు. అద్వైతమును నరక ప్రాయమని తలుచును. ఇంద్రియ నిగ్రహము అత్యంత సులభ కార్యమగునని ప్రబోధానంద సరస్వతి పలికి ఉంటుంది. స్వర్గ సౌఖ్యములు అతనికి కథలవలే అగురు. నిజమునకు భౌతిక సుఖము మరియు ఆధ్యాత్మిక సుఖము నడుమ పోలిక లేనే లేదు. కర్దమముని అనుగ్రహముచే దేవహుతి నిజమైనటువంటి అనుభూతిని కేవలం సేవ ద్వారా పొందగలిగింది. నారదుని జీవితమునందునూ ఇటువంటి విషయములే మనకు గాంచగలం. పూర్వజన్మల ముందు అతడు దాసీపుత్రునిగా ఇటువంటి విషయమే మనము గాంచగలం. పూర్వజన్మ ముందు అతడు దాసీపుత్రునిగా ఉండేది. కానీ అతని తల్లి మహాభక్తుల సేవలో నియుక్తురాలై ఉండటం వలన వారిని సేవించే అవకాశం అతనికి కూడా కలిగినది. కేవలం వారి ఉచ్చిష్టమును భుజించి ఆజ్ఞలను నెరవేర్చుట ద్వారా ఆ బాలుడు ఎంతటి మహోన్నత స్థితికి ఎదిగినగా మరుసటి జన్మమున అతడు మహనీయుడుగు నారదుడయ్యను అనగా ప్రామాణికుడుగు గురువును ఆశ్రయించి హృదయపూర్వకముగా ఆయనను సేవించుట ఆధ్యాత్మిక స్థితికి అత్యంత సులువుగు మార్గము. అంటే ఎప్పుడైతే మనం భక్తులను సేవిస్తామో మనకు వచ్చినటువంటి లాభం చెప్తున్నారు. ఇక్కడ కర్దమముని భార్య పొందినటువంటి లాభాన్నే ఇంతకు ముందు నారదముని కూడా పొందారు. ఆయన కూడా ఇంతకు ముందు జన్మలో సాధువులని సేవించారు. అలా సేవించడం వల్ల ఆయన నారదుడిగా మారగలిగారనమాట. విజయ రహస్యం అదియే. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల గుర్వాష్టకం నందు తెలిపినట్లుగా యశప్రసాదాత్ భగవత్ ప్రసాదే. అంటే గురువు గారిని సేవించడం ద్వారా లేదా ఆయన అనుగ్రహమును బడయుట ద్వారా శిష్యుడు భగవత్ కరుణనే పొందగలడు. భక్తుడైనటువంటి భర్తను సేవించడం ద్వారా దేవహుతి అతను సాధించిన వానిలో పాలు పంచుకున్నది. అదే రీతిగా శ్రద్ధావంతులకు శిష్యుడు కూడా గురువుని సేవించుచు ఆయన అనుగ్రహమును మరియు భగవద్ అనుగ్రహమును ఒకే మారు పొందగలడు. అంటే ఎప్పుడైతే మనం భర్తని మనం సేవిస్తామో భర్త పొందినటువంటి దాంట్లో మనకి కూడా భాగం ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అన్యే పునర్భగవతో సిద్ధాసి భుంక్ష్వ విభవాన్ నిజ ధర్మ దోహాన్
దివ్యాన్ నరైర్ధుర దిగ్న దిగాన్ దివ్యాన్ దివ్యాన్ నరైర్ధుర దిగాన్ దివ్యాన్ దివ్యాన్ నరైర్ధుర దిగాన్ దివ్యాన్ నరైర్ధుర దిగాన్ రూప విక్రియాభిః రూప విక్రియాభిః అర్ధముని కొనసాగించాను. భగవద్ అనుగ్రహములకు ఇతరములైనటువంటి భోగములతో ప్రయోజనం ఏమి కలుగును కలదు. ఆ భోగములన్నీను విష్ణు భగవాని భృగుటి విలాస మాత్రమున నశించిపోగలవు. ప్రాచరికము చేతను భౌతిక సంపత్తుల చేతను గర్వితులైనటువంటి వారికి దుర్లభముగు దివ్య వరములను పాతివృత్య ధర్మముచే నీవు సాధించితివి, వాని నీవు అనుభవించవచ్చును. అంటే నువ్వు నాకు పాతివృత్యం చేయటం వల్ల నువ్వు సాధించింది ఏమిటి అంటే భౌతికంగా ఎన్నో లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు సంపాదించేసావు. భౌతికంగా సంపాదించినటువంటి వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే ఒక కనుబొమ్మను కదిలించడంతో విష్ణు భగవానుడు అది నాశనం అయిపోతుంది. అంటే ప్రళయంలో ఏది ఉండదు, కాలంలో ఏది కూడా మిగిలేదు కాదు, భౌతికమైనటువంటి ఏదైనా సరే అశాశ్వతమైనది. అలాంటి అశాశ్వతమైనటువంటి సంపదల కంటే ఎక్కువ సంపదని నువ్వు సాధించేసావు. ఎందుకు అంటే నువ్వు పతివ్రత ధర్మాన్ని ఫాలో అయ్యావు కాబట్టి అని చెప్తున్నారన్నమాట. సో ఆమె సాధించినటువంటిది ఏంటిదో నీకు ఇప్పుడు అనుభవించే తరుణం వచ్చింది, నువ్వు ఇప్పుడు దాన్ని అనుభవించవచ్చు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఆమెకు తెలియకుండానే ఆమె ఎంతో సాధించింది అనమాట. ఇప్పుడు ఆమె సాధించిన దాన్ని ఇప్పుడు అనుభవించేటువంటి సమయం ఆమెకి వచ్చిందనమాట. భగవద్ అనుగ్రహం అంటే కృష్ణ ప్రేమను సాధించుటే మానవ జన్మకు మహోన్నత లాభము అని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపారు. ఆయన ప్రేమాపు మర్దో మహాన్ అంటే భగవత్ ప్రేమను సాధించుటచే జీవితపు అత్యున్నత పూర్ణత్వము అని పలికి ఉంటుంది. అదే పూర్ణత్వమునకు అర్థముని తన భార్యకు ఉపదేశించను. అతని భార్య రాజవంశమునకు చెందినది. పరమ లౌకికురాలైన వారు లేదా ధన సంపత్తులు అధికముగా కలిగిన వారు సాధారణంగా భగవత్ ప్రేమ విలువను గుర్తింపజాలరు. దేవహూతి గొప్ప రాజవంశము నుండి వచ్చినట్టు రాకుమార్తెయే అయినప్పటికీ భాగ్యవశమున తన భర్త యొక్క అర్థముని నేతృత్వము మెచ్చుకున్నట్టుది. భగవద్ అనుగ్రహము లేదా భగవత్ ప్రేమ అనేది ఉత్తమోత్తమ వరమును అంటే మానవ జన్మ యందు లభించినట్టుది. అతడు ఆమెకు వసగను. అంటే మనం ఎంత కష్టపడ్డా, ఎంత ఆధ్యాత్మికంగా ఏం చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత భక్తిని చేసినా మనం సాధించలేనటువంటిది ఆమె భర్తను సేవించడం వల్ల సాధించగలిగింది అనేటువంటి విషయం చెప్తున్నాను. ఆ భగవద్ అనుగ్రహము దేవహూతి తన భర్త యొక్క సద్భావన మరియు సంతృష్టి ద్వారా పొందగలిగింది. పరమ భక్తుడును మరియు సాధు పురుషుడును అగు తన భర్తను ఆమె శ్రద్ధతో ప్రేమతో అనురాగముతో శుశ్రూషలతో సేవించినది. దానిచే కర్ధముని సంతుష్టుడై మనఃపూర్వకంగా భగవత్ ప్రేమను ఆమెకు వసగెను. దానిని తాను ఇదివరకే సాధించి ఉన్నందున దేవహూతి సైతము దాన్ని పొంది అనుభవించవలనని అతను తెలిపెను. భగవత్ ప్రేమ అన్నది ఏదో సామాన్య వస్తువు కాదు. శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమను ఎల్లరకు విరివిగా పంచినటువంటి కారణమనే రూపగోస్వామి ఆరాధించారు. రూపగోస్వామి ఆయన మహావధన్యాయ అంటే పరమ ఔదార్య పురుషుడు అని శ్లాఘించను. కేవలము బహుజన్మల పిదపనే జ్ఞానవంతులకు వారికి లభించినటువంటి కృష్ణ ప్రేమను ఆయన ప్రతి ఒక్కరికి ఉచితంగా పంచిపెట్టుటే దానికి కారణము. ఎవరిని మనము ప్రేమించుచున్నామని భావింతుమో వారలకు వసగదగినటువంటి అత్యున్నత వరము కృష్ణ ప్రేమయే. ఈ శ్లోకమునందు ప్రయోగించబడినటువంటి నిజధర్మ దోహాన్ అను పదము ప్రధానమైనది. కర్దమముని పత్ని యొక్క దేవహూతి తన భర్త యొక్క శ్రద్ధ కలది, కనుకనే అతని నుండి అమూల్యమగు బహుమతిని పొందగలిగినది. భర్త యొక్క శ్రద్ధను కలిగి ఉండుట ఏ స్త్రీకైనను ప్రథమ ధర్మము. అదృష్టవశాత్తు ఆ భర్త మహాత్ముడైనచో ఆ జంట పూర్ణత్వమును పొందగలదు. అప్పుడు భార్యాభర్తలు ఇరువురును జీవితములు ఒక్క మారుగా పూర్ణతను పడేయగలవు. అంటే ఇప్పుడు స్త్రీ యొక్క ధర్మం ఏమిటి అంటే ఒకవేళ భర్తను సేవించి ఉంటే ఆమెకి దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి ఇక్కడ చూసాము. కానీ ఒకవేళ భర్త గనక మహాత్ముడైతే, భర్త గనక కృష్ణ భక్తుడైతే దానివల్ల మీరు చేస్తున్నటువంటి సేవకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా సరే మీ భర్తని కృష్ణ భక్తుడిగా మార్చడం వల్లే మీ యొక్క జీవన పూర్ణత్వాన్ని మీరు సాధించగలుగుతారు. లేకపోతే మనం ఇంద్రియాలకు సేవ చేసుకున్నట్లే అయిపోతుంది అనమాట. కాబట్టి ఇంట్లో ఎవరికైతే మనం సేవ చేస్తున్నామో వాళ్ళని కనుక మనం భక్తులుగా మార్చితే
ఆ సేవ భగవత్ సేవగా మారిపోతుంది అన్నమాట. ఏవం భ్రువాణమభలా సంప్రశ్రయ ప్రణయా విహ్వలయా గిరేశధ మ్రీడావలోక విలసత్ మ్రీడావలోక విలసత్ సిథాననః అన్ని విధములకు ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానమునందు కుశలుడైనటువంటి తన భర్త పలుకులను విని అభయ అభలయగు దేవహుతి మిగులు సంతుష్టురాలయ్య లజ్జాయుతమగు చూపులతో తరహాస వదనము శోభించుచుండగా వినయము ప్రేమ కారణమున గద్గదమగు కంఠముతో ఆమె ఇట్లు పలికెను. అంటే ఎప్పుడైతే ఇవన్నీ విన్నదో ఏదైతే విన్నదో అది విన్న తర్వాత ఆమె కూడా సంతోషించింది. ఆ సంతోషించి ఆమె మాట్లాడటం స్టార్ట్ చేసింది అన్నమాట. మనుజుడు కృష్ణభక్తి భావన యందు అదివరికే నెలకొని ఉండి శ్రీకృష్ణ భగవానుకు ప్రేమయుత సేవను వనదించుచున్నచో తపస్సు ధర్మాచరణము యజ్ఞము యోగము ధ్యానము మొదలగున్న అన్నింటికి పూర్తి కావించినట్లే భావించబడునని చెప్పబడింది. దేవహుతి భర్త ఆధ్యాత్మిక శాస్త్రమందు ఎంతటి నిష్ణాతుడు అనగా అతన్ని గూర్చి ఎట్టి వాదము లేదు. భక్తి యోగం అతడు మిగులు అగ్రసరుడైనందున ఆధ్యాత్మిక కర్మలన్నింటినీ అదివరికే అతిశయించినని ఆమె అతన్ని పలుకులను వినినప్పుడు విశ్వసించను. అంటే ఇప్పుడు కొంతమంది ఇవ్వలేనిది ఇస్తా అని చెప్పినంత మాత్రాన మనం నమ్మేయం. నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, నీకు అలాంటి వరం ఇస్తాను, నీకు లేకపోతే నీకు ఈ సుఖాన్ని ఇస్తాను ఆ సుఖాన్ని ఇస్తాను అంటే మనలాంటి వాళ్ళు చెప్తే నమ్మరు. కానీ ఇప్పుడు కర్దమముని చెప్పినటువంటి మాటల్ని పూర్తిగా విశ్వసించింది అన్నమాట. ఎందుకు అంటే కర్దమముని యొక్క గొప్పతనం ఆమెకి తెలుసు. కర్దమముని యజ్ఞం చేసిండు, యోగం చేసిండు, ధ్యానం చేసిండు, పూర్తిగా ధర్మాచరణంలో ఉన్నాడు, తపస్సులు చేశాడు, ఇవన్నీ చేసి భగవంతుని యొక్క కరుణను పొందాడు. కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఆ మాటని ఫలించే విధంగా చేసేటువంటి ఇది కూడా ఆయనకు ఉంది, శక్తి కూడా ఆయనకు ఉంది అనేటువంటిది ఆమెకు తెలుసు. కాబట్టి అందుకని ఆమె పూర్తిగా విశ్వసించింది. అతను వసగినటువంటి బహుమతులను గురించి ఆమె ఎట్టి సందేహము లేకుండెను. అట్టి వరములను వసగుట ఎందు అతడు ప్రవీణుడని ఆమె ఎరుగును. పరమోత్తమ వరమును అతడు వసుగుచున్నాడు అని ఎరిగి ఉన్నప్పుడు ఆమె పరమ సంతుష్టురాలయ్య ప్రేమ విహ్వరురాలయ్యి ఆమె సమాధానం వసగపోలేకపోయాను. పిదప ఆమె చక్కని చుక్కయ్యకు భార్య వలె తడబడుచు ఇట్లు పలికారు. అంటే కొంచెం సిగ్గుపడుతూ ఇప్పుడు దేవహుతి మాట్లాడుతున్నారు అన్నమాట. దేవహుతిరువాచ రాధం భత ద్విజ వృషై అభ్యధాయ సమయ పునః ప్రసవ సతీనాం. దేవహుతి పలికెను, ఓ స్వామి బ్రాహ్మణోత్తమ, యోగమాయ అంటే దివ్య ప్రకృతి రక్షణమునందు ఉన్నటువంటి కారణమున మీరు పూర్ణత్వంను సాధించేది ఏంటిది? అంటే యోగమాయ రక్షణలో ఉండడం అంటే ఏంటంటే, అంటే ఎప్పుడైతే మనం యోగమాయ యొక్క రక్షణలో ఉంటామో మనకి ఈ భౌతికమైనటువంటి మాయ ఏదైతే ఉందో అంటే మహామాయ, దాని ప్రభావం మన మీద ఉండదు. అంటే త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద ఉండదు అన్నమాట. అంటే సత్వ రజస్తమో గుణాలకి అతీతంగా ఉన్నాడు అని చెప్పడం అండి, యోగమాయ యొక్క ప్రభావంలో ఉన్నారు అంటే. యోగమాయ యొక్క ప్రభావాన్ని ప్రభావం అంటారు, దాన్ని రక్షణ అంటారు. అదే మహామాయ ఏదైతే దాని యొక్క ప్రభావం అని అంటారు.
అది మహామాయ మన మీద ఉన్నటువంటిది, అది మన మన రక్షణ కాదు, అది అది మన మీద చూపిస్తున్నటువంటి ప్రభావం వల్ల మనం భౌతిక లోకంలోనే ఉండిపోయే విధంగా చేస్తుంది అన్నమాట. మీరు యోగమాయ యొక్క ప్రభావం, యోగమాయ యొక్క రక్షణలో ఉన్నారు కాబట్టి మీరు పూర్ణత్వమును సాధించారు అని అంటుందన్నమాట. అమోఘముగు యోగ శక్తులకు మీరు ప్రభువనియు నేను ఎరుగుదును, కానీ ఉత్తముడకు భర్తను కలిగినటువంటి పతివ్రతకు సంతానమే మహా లక్షణం. కనుక మన దేహ సంగమును గూర్చి మీరు పూర్వము వసగినటువంటి వచనమును ఇప్పుడు పూర్ణము కావాలను అని కోరుదును. అంటే ఆమె కోరుకుంది ఏంటండి అంటే పుత్రుడు కావాలి అని కోరుకుంది అన్నమాట. అంటే ఇంతకు ముందు నాకు ఒక మాట ఇచ్చారు, ఆ మాట గురించి నేను మాట్లాడుతున్నాను అని అన్నమాట. పత అనే పదమును ఉచ్చరించడం ద్వారా దేవహూతి తన సంతోషమును ప్రకటించినది. తన భర్త అత్యున్నతముకు ఆధ్యాత్మిక స్థానమును నిలిచి ఉండి యోగ మాయాస్త్రితుడై ఉన్నాడు అని ఆమె ఎరుగుటయే అందులకు కారణం. భగవద్గీత మహాత్ములు భౌతిక శక్తి ఆధీనమునందుండరు. అంటే ఎవరైతే మహాత్ములు వాళ్ళు భౌతిక శక్తి ఆధీనంలో ఉండరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఈయన యోగమాయ యొక్క రక్షణలో ఉన్నారు అని చెప్తున్నారు. భౌతిక శక్తి అంటే మాయ. భగవద్గీత ఎందు తెలుపబడినట్టుగా మహాత్ములు భౌతిక శక్తి ఆధీనమునందు ఉండరు. దేవదేవుడు భౌతికము మరియు ఆధ్యాత్మికము అనే రెండు విధములకు శక్తులను కలిగి ఉండరు. జీవులు తటస్థ శక్తి అయి ఉన్నారు. తటస్థ శక్తి అయినందున మనుషుడు భౌతిక శక్తి ఆధీనమునందైనను లేదా ఆధ్యాత్మిక శక్తి ఆధీనమునందైనను నిలవగలడు. అర్థముని మహాత్ముడైనందున ఆధ్యాత్మిక శక్తి ఆధీనమును నిలిచెను. అనగా అతను ప్రత్యక్షముగా భగవంతునిచే సంబంధమును కలిగి దీనికి చిహ్నమే కృష్ణభక్తి రసభావం. ఆ మునితో దేహ సంగమ ద్వారా పుత్రుని బడైబడి చాలా డిస్టర్బ్ వస్తుంది. నేను మళ్ళీ ఏదైనా సడన్ గా అడిగేసరికి ఇవన్నీ చేసుకోవాలి. అనగా అతడు ప్రత్యక్షముగా భగవానునితోనే సంబంధమును కలిగి ఉన్నాడు. దీనికి చిహ్నమే కృష్ణ భక్తి భావనం. దేవహూతి ఈ విషయమును ఎరిగి ఉన్నప్పటికీ ఆ మునితో దేహ సంగము ద్వారా పుత్రుని బడయవలను అని తెలిచింది. దేవహూతి గర్భము ధరించినంత వరకే నేను ఆమెతో కలిసి ఉందును అని తన తల్లిదండ్రులతో అతను కావించినటువంటి వచనమును ఆమె గుర్తుకు తెచ్చాను. అంటే ఎప్పటిదాకా ఉంటాను నేను అంటే ఆమెకు ఒక కొడుకు పుట్టేంత వరకు అనేటువంటి విషయం ఇంతకు ముందే చెప్పాడు. సో ఆమెకు ఇప్పుడు కొడుకు కావాలి. సో ఆయనకి యోగ సిద్ధులన్నీ ఉన్నాయి, మాయ మంత్రాలతోటి కూడా లేకపోతే డైరెక్ట్ గా కూడా ఆయన కొడుకుని ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఈమె కోరుకున్నది ఏమిటండి అంటే ఈమె సంతానాన్ని ఏ విధంగా పొందాలి అని కోరుకుంది అంటే దేహ సంగమం ద్వారానే సంతానాన్ని పొందాలి అని కోరుకుంది అనమాట. మహాత్ముని ద్వారా పుత్రుని బడయుట పతివ్రత అయినటువంటి స్త్రీకి పరమ వైభవదాయకము అని ఆమె అతనికి తెలిపారు. ఆ విధముగా సంతానవతి కాగోరి ఆమె అందులకై ప్రార్థించారు. స్త్రీ అను పదమునకు విస్తారము అని భావము. భార్యాభర్తల సంగమం ద్వారా వారి గుణములను విస్తారమును పొందగలము. అనగా ఉత్తమమగు తల్లిదండ్రులకు జన్మనిచ్చినటువంటి సంతానము ఆ దంపతుల యొక్క స్వీయ యోగ్యతల విస్తారమై ఉందరు. అంటే పిల్లలు దంపతుల యొక్క విస్తారాలు అని అర్థం అనమాట. కర్దముని మరియు దేవహూతి ఇరువురును ఆధ్యాత్మికంగా జ్ఞానమును పడిసినట్టు వారే. కనుకనే మొదట తాను గర్భవతినై ఆ పిదప భగవద్ అనుగ్రహమును భగవత్ ప్రేమను పొందవలను అని దేవహూతి మొదటి నుండి కోరుచుండెను. యోగ్యుడైనటువంటి భర్త గుణమునే కలిగినటువంటి పుత్రుణ్ణి పొందవలను అని కోరికను స్త్రీ కలిగి ఉండును. కర్దముమునే భర్తగా బడిసి ఉన్నందున దేహ సంగము ద్వారా పుత్రుని బడయవలనని దేవహూతి వాంఛించను. అంటే భర్త యొక్క గుణగణాలతోటి పుత్రుడు కావాలి అని కోరుకోవటం భార్యకి తప్పేం కాదనమాట. ఒకవేళ భర్త కృష్ణ భక్తులైనది అయితే. సో ఇక్కడ కర్దముని యొక్క గుణగణాలతోటి కొడుకులు కావాలి, అది కూడా దేహ సంగమంతో అనేటువంటి విషయాన్ని దేవహూతి చెప్పడం జరిగింది. తత్రే తిక్రుత్యముపశిక్ష యతోపదేశం ఏనైషమేకర్షితో
అతిరీరంసయాత్మాతమనో దేవహుతి కొనసాగించిన ఓ స్వామి నీ ఎడ మనోవికారముచే కామపీడితునైని నైతిని కనుక సంతుష్టి చెందని కామము వలన శుష్కించినటువంటి నా బక్క చిక్కిన దేహము మీకు తగినది అగునట్లుగా వలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ శాస్త్రానుసారముగా కావిపు. హే ప్రభు, ఆ ప్రయోజనమునకు అనువైనటువంటి గృహమును గూర్చియు యోచింపుడు. అంటే ఇప్పుడు నాకు పిల్లలు కావాలి, అలా పిల్లలు కావాలంటే ముందు నేను అందంగా ఉండాలి, అందంగా ఉండటంతో పాటు దానికి అనువైనటువంటి వాతావరణం కూడా ఉండాలి, ఆ వాతావరణం కోసం మనకు ఒక ఇల్లు కూడా ఉండాలి, వీటి గురించి ఫస్ట్ ఆలోచించు అనేటువంటి విషయం చెప్పాను. అంటే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం అందమైనటువంటి అంటే ఒక గొప్ప యోగ్యుడైనటువంటి పుత్రుడికి పొందడం. యోగ్యుడైనటువంటి పుత్రుడిని పొందాలి అంటే ముందు ఆ సంగమానికంటే ముందు కూడా వాళ్ళు ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అందుకనే ఏ సమయంలో పడితే ఆ సమయంలో, ఎలాంటి మూడులో ఉన్నప్పుడు, ఎలాంటి మూడులో పడితే అలాంటి మూడులో ఆ గర్భధారణం అనేది జరగకూడదు అన్నమాట. సో దానికి సరి అయినటువంటి వాతావరణంలో గర్భధారణం జరిగినప్పుడు ఆ పుట్టేటువంటి పుత్రుడు గొప్పవాడైతాడు అన్నమాట. అందుకనే ఈమె ఇప్పుడు ఆ వాతావరణం గురించి మాట్లాడుతున్నమాట. వేద వాంగ్మయము ఆధ్యాత్మిక ఉపదేశములతో నిండి ఉండుటే కాక ఆధ్యాత్మిక పూర్ణతోపు చరమ లక్ష్యముతో పాటు భౌతిక అస్తిత్వమును చక్కగా ఏ రీతి నిర్వహించవలను అనే విషయమును ఉపదేశకారకమై ఉన్నది. కనుకనే దేవహుతి తాను ఏ విధముగా వేద నిర్దేశానుసారము మైథున క్రియకు సిద్ధపడవలనో భర్తను అడిగినది. మైథున సుఖము ప్రత్యేకముగా సత్సంతాన ప్రాప్తికే ఉద్దేశించబడినది. సత్సంతానమును కనుటకు గల స్థితులు కామశాస్త్రమునందు పేర్కొనబడింది. అవసరము ఏర్పాట్లన్నీ ఆ శాస్త్రమునందు తెలపబడినవి. ఎటువంటి గృహము మరియు అలంకరణలు ఉండవలను, భార్య ఎటువంటి వస్త్రములు ధరించవలను, గంధలేపనములతో మరి ఇతర ఆకర్షణీయ లక్షణములతో ఆమె ఎట్లు శృంగారము కావించుకునవలను అవన్నీను శాస్త్రమునందు తెలపబడినవి. ఇవన్నీను ఏర్పాటు కావించినప్పుడు భర్త ఆమె యొక్క సౌందర్యము పట్ల ఆకర్షితుడగును మరియు ఒక అనుకూలము మానసిక స్థితి తయారగును. మైదును కార్య సమయమున ఆ మానసిక స్థితియే పత్ని గర్భమునందు చేరి ఉత్తమ సంతానము జన్మించగలదు. దేవహుతి యొక్క దేహ లక్షణములను గూర్చి ఇచ్చట ప్రత్యేకముగా తెలుపబడింది. పక్క చిక్కి ఉన్నందున తన దేహము కర్దమమునికి ఆకర్షణీయము కాకపోవచ్చును అని ఆమె భీతి చెందిన అతని మనస్సు ఆకర్షించు నిమిత్తమై తన దేహము ఏ రీతి బాగుపడగలదో తెలుపమని ఆమె భర్తను కోరింది. భార్య ఏడ భర్త ఆకర్షితుడైనప్పుడు జరిగే మైదుని క్రియ తప్పక మగ సంతానమునే కలిగజేయగలదు. కానీ భర్త ఏడ భార్యకు గల మోహముచే వనగూడు మైథున క్రియ ఆడపిల్లలను పుట్టించును. ఈ విషయము ఆయుర్వేదమునందు తెలపబడింది. స్త్రీ యొక్క కామము అధికముగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టడి అవకాశము ఉండగా, పురుషుని యొక్క కామము అధికముగా ఉన్నప్పుడు పుత్ర జన్మకు అవకాశము అగును. కామశాస్త్రమందు పేర్కొనబడినట్లు ఏర్పాట్ల ద్వారా భర్త యొక్క కామమును దేవహుతి వృద్ధి చేయగోరాడు. తనను అతడు ఆ రీతిగా ఆదేశించవలని ఆమె కోరాడు. తగినట్టి భవనమును ఏర్పాటు చేయమనియో ఆమె అర్థించను. ఇలాగైనా కర్దమముని వసించు ఆశ్రమము అతి సామాన్యముగా ఉండి పూర్తిగా సత్వగుణమయమై ఉండెను. అతని హృదయమందు కామం ఉత్పన్నమగుటకు అతడు అవకాశమే లేకుండెను అనమాట. అంటే మనం సత్వగుణంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే మన మనసులో కోరికలే రానటువంటి విధంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముందు కోరిక కలిగే విధమైనటువంటి వాతావరణం కావాలి అని ఆమె అడిగాను. నెక్స్ట్ రేపు చదువుదాం. హరే కృష్ణ. ప్రభుజీ, మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే శివుని భార్య అంటే భవానీ మాత ఎంత ఆమె ఒక పెద్ద హిమరాజు పుత్రి అయినా గాని ఆమె ఏం చేసింది అంటే శివుణ్ణి ప్రేమించి ఆ శివునితో వివాహం చేసుకుంది. ఆయన చాలా సింపుల్ గా సన్యాసిలాగా ఉంటాడు, ధ్యానంలో ఎప్పుడు నిమగ్నమై ఉంటాడు. అలాంటి శివుణ్ణి భవానీ భర్తగా స్వీకరించింది. అదే విధంగా దేవహుతి కూడా కేవలము బ్రహ్మచారి అయి ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి కర్దమ మునిని వివాహం చేసుకుంది అని ఇక్కడ పోల్చడం జరిగింది.
అదే విధంగా అయితే ఇక్కడ శివుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన వైష్ణవ శివుడు వైష్ణవుడు అదే విధంగా ఆయనని ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు శివుణ్ణి కన్యగా ఉన్నప్పుడు శివుణ్ణి కోరుకుంటాడో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని అనుకున్నాము. అంటే ఎందుకంటే భర్తగా కోరుకో శివుణ్ణి భర్తగా కోరుకుంటే అంటే దేవాది దేవుడు పూజించడం వల్ల వాళ్ళకి ఆ కన్యలకి మంచి జరుగుతుంది అని అదే విధంగా తెలుసుకున్నాము. మళ్ళీ అంతేకాకుండా ఈ విధంగా భగవంతుణ్ణి ఈమె కర్దమ మహామునిని దేవహూతిని చాలా గౌరవించేది, మధురమైన వాక్కులతో మాట్లాడేది, ఏది ఆయనకి ఇష్టమో అలాంటి పనులే చేసేది అని ఇంకా అనేకాకుండా ఆయన చాలా అంటే కొంతమందికి ఎవరికైనా డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా గర్విస్తారు, కాకపోతే ఈమె అలా గర్వించకుండా చాలా వినమ్రత భావంతో సమానంగా అంటే చాలా భక్తియుతంగా కర్దమ మహామునికి తను సేవలు అందించింది. అదే విధంగా ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏం తెలుసుకున్నామంటే వేరొకరి భర్తని ఎవరైనా స్వీకరిస్తే భార్య అనేట ఆమె వేరొక భర్తలను స్వీకరిస్తే వాళ్ళను శత్రువుగా చూడాలని, రుణగ్రస్తులైనటువంటి తండ్రిని కూడా శత్రువుగా చూడవచ్చునని, అదే మూర్ఖుడైన కొడుకును కూడా శత్రువుగా చూడవచ్చునని తెలుసుకున్నాను. అంటే వాళ్ళు అలాంటి మంచి పనులు చేయకుంటే వాళ్ళు ఆ విధంగా శత్రువులుగా చూడవచ్చు అని శాస్త్రాలలో తెలియజేయడం జరిగింది. అదే విధంగా కర్దమ మహామునిని దేవహూతి జీవితాంతం ఆమె సేవించింది. ఆమె సేవించి సేవించి ఆయనకి సేవలు అందించి అందించి ఆమె దేహం అంతా కూడా క్షీణించిపోయింది, కృషించిపోయింది, అంటే సన్నగా అయిపోయింది తను. ఎందుకంటే భర్తకి అంత ఆమె అంతలా సేవలు చేసింది అని తెలుసుకున్నాము. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ గాంధార్య మాతను కూడా మనం ఇవాళ చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే భర్త స్థితిని ఆమె యథావిధంగా అంగీకరించి ఆయనను గౌరవించింది. అదే విధంగా ఈమె కూడా ఇక్కడ కర్దమ మహామునిని ఆ విధంగా సేవించింది అని తెలుసుకున్నాము. ఆయన మళ్ళీ ఇంకా అంతేకాకుండా అర్థం చేసుకుంది ఎవరు ఇప్పుడు మనం దాంట్లో నేర్చుకున్నది ఏంటంటే మనం కూడా నిజ జీవితంలో భర్తని గౌరవించి వాళ్ళకి సేవలు చేయడం వల్ల భగవంతునికి సేవలు చేసినట్టే అవుతుంది అని తెలుసుకున్నాము. అదే ఒకవేళ భర్త మంచి నడవడికడ లేకుండా ఉంటే కూడా ఆ భార్య వాళ్ళని మలుచుకోవాలి అని తెలుసుకున్నాము. అది ఏ విధంగా సాధ్యం అవుతుంది అంటే ప్రాతిపత్య ధర్మం నుండి అది సాధ్యం అవుతుంది అని కూడా తెలుసుకున్నాము. ఇదంతా తెలుసుకున్న తర్వాత కర్దముడు ఆయన ఈ విధంగా వాళ్ళ భార్యతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దేవహూతితో కర్దమ మహాముని ఈ విధంగా అంటున్నాడు, నా కోసం నువ్వు ఇన్ని సేవలు చేసావు, నీ దేహం అంతా కృషించిపోయింది, అసలు నువ్వు పట్టించుకోలేదు, నీ దేహాన్ని పట్టించుకోలేదు, కేవలం సేవలోనే మునిగిపోయావు, ఇంత భక్తిని చేశావు, నాకింత శుశ్రూష చేశావు అని చెప్తూ నీ కోసం నేను నీకు ఒక అనుగ్రహాన్ని ఇస్తాను, నీకు భగవత్ అనుగ్రహాన్ని నేను ఇస్తాను అని కర్దమముని చెప్పాడు. నీకు నా శక్తిని కూడా చూపిస్తాను, దానికి దివ్యమైనటువంటి దృష్టి కావాలి, అది నేను నీకు ఇస్తాను అని అంత శుశ్రూష చేసినటువంటి భార్యని కర్దమ మహాముని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఎవరైతే భగవంతుని భక్తి చేస్తారో వాళ్ళకి అసూయ గాని శోకం గాని శోకం గాని ఉండదు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా వాళ్ళు ఏంటంటే భౌతిక విషయాల పట్ల ఆకర్షణలే ఉండరు, ఎందుకంటే వాళ్ళు నిత్యము భగవంతుని యొక్క సేవలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇవన్నిటిని కూడా పట్టించుకోరు అని తెలుసుకున్నాము. ఉదాహరణకి నారదుడు, ఎందుకంటే ఆయన కూడా సాధు సంతులను చాలా సేవ చేశాడు కాబట్టి ఆయన నారదుడు అయ్యాడు అని తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా గురువాష్టకంలో చాలా చక్కగా రాయబడింది అని తెలుసుకున్నాము. అదే విధంగా కొంతమంది ఎంతో భౌతికంగా కష్టపడి చాలా విషయాలని వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ ఇక్కడ దేవహూతి కేవలము తన భర్తకి చాలా సేవ చేయడం వల్ల, ఆమె ప్రాతిపత్య ధర్మం వల్ల బాగా సేవ చేయడం వల్ల ఎక్కువ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎక్కువ సంపాదనని సంపాదించుకోగలిగింది. అందుకనే ఆయన అంటాడు, నువ్వు ఇంత ఒక
సంపదని ఆధ్యాత్మిక సంపదని నీవు ఆర్జించావు కదా, ఇప్పుడు అది అనుభవించే సమయం వచ్చింది అని భర్త చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె ఆయన భర్త అయినటువంటి కర్దమ మోహుని పట్ల బాగా శ్రద్ధతో సేవించింది, అందుకనే ఆయన ఆ విధంగా అనడం జరిగింది. అందుకనే ఇంకా అంటే ఆ తర్వాత ఇప్పుడు తన మాట్లాడడం కర్దమముని భార్య దేవవతి ఈ విధంగా మాటలు విని చాలా సంతోషించి ఈ విధంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఆమె ఏమంటే ఆమె ఎలా ఉంది అంటే చాలా చక్కగా ఆమె యొక్క మనసులోని మాటలన్నీ కూడా కర్దమ మహమునికి చెప్పింది. ఇంకేమంటుందంటే ఇప్పుడు ఓ స్వామి అని ఆమెని సంబోధిస్తూ, ఎందుకంటే నువ్వు చాలా యోగమాయ రక్షణలో ఉన్నావు, అందుకనే నువ్వు అన్ని పూర్ణత్వాన్ని సంపాదించావు, కాబట్టి ఇప్పుడు నాకు కూడా సంతానం కావాలి, ఆ సంతానానికి అనుగుణమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయండి, ఆ సంతానానికి సంబంధించినటువంటి ఒక భవన అవి సంతానం నాకు పుత్ర సంతానం కావాలి, అలాంటి ఒక యోగుడైనటువంటి పుత్రుడు కావాలి అని తను కర్దమ మునికి ఒక ప్రార్థించడం అంటే చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కర్దమ మహాముని చేయమని ప్రార్థించింది. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు? హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ, రుణగ్రస్తుడు అనగానే ఏంటి? అప్పులు చేయడం. అప్పులు ఉన్న ఫాదర్ ని మనం ఉపేక్షించొచ్చా? శత్రువుగా భావించవచ్చు అని శాస్త్రంలో ఉంది మాతాజీ. అదే శాస్త్రంలో అదే అన్నారు, రుణగ్రస్తుడైన తండ్రిని శత్రువుగా భావించవచ్చు అని ఉంది. రుణంలో ఉన్న అంటే ఎలాంటి రుణాలు చేసిన వాళ్ళకి ఎలా అనుకోవచ్చు? ఇప్పట్లో మాత్రం పిల్లల గురించి చేస్తున్నారు రుణాలు చేసేది, స్టడీస్ కని దానికని దీనికని చేస్తున్నారు. మరి అలాంటి తండ్రికి రుణ శత్రుగా చూసినప్పుడు మరి అలా రుణం చేసి పిల్లలకి రుణాన్ని వదిలేసి వెళ్ళిపోతే మరి తప్పే. పిల్లల చదువు కూడా తండ్రి బాధ్యతే. ఓకే,